హలో గాయ్స్, వెల్కమ్ టు హస్ ఫంగమ్మ క్వీన్. దిస్ ఇస్ వాణి. ఈరోజు వీడియో వచ్చేసి విలేజ్ స్టైల్ మటన్ కర్రీని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. అయితే ఇందులోనే నేను చిన్నపిల్లలకి అప్ టు 10 ఇయర్స్ వరకు వాళ్ళు కారం తినరు కదా, వాళ్ళకు కూడా ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తున్నాను, చూసేసేయండి. సో బేసిక్గా పిల్లలు కారం తినరు కాబట్టి అండ్ వంట చేసేటప్పుడు కూడా ప్యారలల్గా మనం కుక్ చేసుకుంటే త్వరగా అయిపోతుంది అండ్ అలాగే కూడా వాళ్ళు కూడా హ్యాపీగా తింటారు. సో రెసిపీకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ లేతగా ఉన్న మటన్ అయితే తీసుకోండి, బాగా వాష్ చేసేసేయండి. మటన్లో కాస్త కొవ్వు తక్కువగా ఉండేలాగా చూసుకోండి. సో ఒకవేళ కొవ్వు ఎక్కువ ఉంటే కూడా తీసేసేయండి, నేను అదే చెప్తాను. అండ్ నెక్స్ట్ ప్రెషర్ కుక్కర్లో ఇక్కడ నేనైతే ఒక 3 కిలోస్ ఆఫ్ మటన్ చేస్తున్నాను అనమాట. మటన్ ఉడకడానికి చాలా టైం పడుతుంది కాబట్టి ప్రెషర్ కుక్కర్లో తగినంత ఆయిల్ వేసేసుకొని వాష్ చేసిన మటన్ని వేసుకోవాలి. తర్వాత ఇందులోకి సరిపడ ఉప్పు అండ్ అలాగే పసుపును కూడా యాడ్ చేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత బాగా ఒకసారి కలిపేసుకోండి. సో బాగా కలిపేసుకుంటే ఉప్పు అండ్ అలాగే పసుపు ముక్కకు బాగా పడుతుంది అండ్ వాటర్ కూడా కాస్త ఊరుతాయి, మరీ ఎక్కువగా ఊరవు. చికెన్తో పోలిస్తే మటన్లో వాటర్ చాలా తక్కువగా ఉంటుంది. అండ్ విలేజ్ స్టైల్ మటన్ కర్రీ అంటున్నాను కదా, మటన్ కర్రీలోకి గ్రేవీ ఎస్పెషల్లీ మేము చేసే మసాలాతోనే వచ్చేస్తుంది అనమాట. స్పెసిఫిక్గా మసాలాలో ఏం వేస్తున్నామంటే అల్లం, వెల్లుల్లి, కొబ్బరి అండ్ ఎర్రగడ్డ. ఈ 4 ఇంగ్రీడియంట్స్ వేసి మిక్సీ పట్టేస్తాము. సో అదే అనమాట మసాలా పేస్ట్. చాలా బాగుంటుంది, గ్రేవీ కన్సిస్టెన్సీతో పాటు మనకు ఎక్స్పెక్టెడ్గా టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. సో మేమైతే అలానే ఫాలో అవుతుంటాము. అండ్ ఇంకా ఇక్కడ చూడండి, ముక్కలకి బాగా ఉప్పు అండ్ అలాగే పసుపు పట్టేసింది. అండ్ అలాగే టేస్ట్ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి, లేదంటే ఉప్పు సరిపోయిందా లేదా అని తెలియకపోతే కొంచెం చప్పగా వస్తుంది అనేసి ఇలా చెక్ చేస్తుంటాను. సో నేను వేసుకున్న ఉప్పు బాగా పట్టేసింది అనమాట ముక్కలకి. సో ఇంకా ఒక 5 to 10 మినిట్స్ పాటు అలానే ఉడకనిద్దాము. అండ్ మీన్ వైల్ ప్యారలల్గా పిల్లలకు కూడా తయారు చేసేసుకోవచ్చు ఈజీగా. సో ఇక్కడైతే నేను ఒక ప్రెషర్ కుక్కర్ చిన్నది తీసుకున్నాను అనమాట. ఇందులో కొద్దిగా నెయ్యి వేసేసుకొని మనం స్పెసిఫిక్గా పిల్లలకి ఏవేవి పెడతామో అలాంటి బోన్స్ అండ్ అలాగే హార్ట్, లివర్, ఈ ఆర్గాన్స్తో పాటు 1-2 మెత్తని ముక్కలు వేసేసుకొని నెయ్యిలో కాస్త గోలించండి. ఒక 2 నిమిషాల తర్వాత ఇందులోకి సేమ్ ఉప్పు అండ్ అలాగే పసుపును కూడా యాడ్ చేసేసి కలిపేసుకోవాలన్నమాట. ప్యారలల్గా సేమే ఉంటుంది ప్రొసీజర్, బట్ కాస్త స్పైస్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి అంతే. సో దట్ వాళ్ళు ఈజీగా అండ్ హ్యాపీగా తింటారు. మనం ఇంకొకటి మనతో పాటు చేసేస్తే ఎక్కువగా మనం వేయాల్సినవి వేయలేము అండ్ వెతుక్కుంటూ ఉండాలి. సో అదొక పెద్ద ప్రాబ్లం అనమాట, అందుకోసమే ఇలా చేస్తూ ఉంటాము. అండ్ పిల్లలు కూడా కాస్త ఇష్టంగా తింటారు ఇలా చేసి పెడతారు. సో మేమైతే ఇలా రెగ్యులర్గా ఫాలో అవుతుంటాము. ఇంకా పసుపు ఉప్పు వేసిన తర్వాత ఇందులోకి కొద్దిగా మసాలా పేస్ట్ని అయితే యాడ్ చేస్తున్నాము. చెప్పాను కదా మసాలాలో అల్లం, వెల్లుల్లి, కొబ్బరి అండ్ అలాగే ఆనియన్స్ ఇవి వేసేసి మసాలా పేస్ట్ అనమాట. ఇదే మనకు ఒక మంచి గ్రేవీ బేస్. పిల్లలకైతే కొద్దిగా యాడ్ చేసేసి అలా కలిపేస్తున్నాను. అండ్ అలాగే మనం చేసుకున్న 3 కిలోస్కి సరిపోయేంత మసాలా పేస్ట్ని అయితే యాడ్ చేసేసాను. సో ఇలా మొత్తం వేసేసుకొని 1-2 నిమిషాలు కలపండి. ఇలా చేసామంటే పచ్చివాసన అంతా పోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ది. సో మనకు గ్రేవీ కూడా బాగా ఇప్పుడే క్రియేట్ అవుతుంది. కొబ్బరి వేస్తాం కదా, కొబ్బరి కూడా చాలా బాగుంటుంది టేస్ట్. ఆనియన్స్ వేయడం వల్ల కూడా కొంచెం టేస్ట్ ఇంకా ఎక్సలెంట్గా అనిపిస్తుంది. బేసిక్గా మేము వేసే మసాలాలు అయితే ఇదే అనమాట ఎక్కువగా. అండ్ ఉప్పు, కారం, పసుపు ఇవి కామన్. కాకపోతే ఇందులో మసాలా పేస్ట్ అయితే ఈ ఇంగ్రీడియంట్స్ వేసుకొని ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా కుదురుతుంది. కొందరు కొబ్బరి పాలు పోస్తూ ఉంటారు వాటర్ బదులు, అలా కూడా టేస్ట్ బాగుంటుంది. నేను కూడా ఒకసారి ట్రై చేశాను. కాకపోతే ఇలా మసాలా పేస్ట్లో కొబ్బరి వేయడం వల్ల కూడా సేమ్ టేస్ట్ వస్తుంది, టేస్ట్ అయితే బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ని యాడ్ చేసుకోవడమే, ఎక్కువగా వేరే స్పైసెస్ ఏం యాడ్ చేయట్లేదు. ఇందులోకి సరిపడ్డ కారం పొడిని యాడ్ చేస్తున్నాను. 3 కిలోస్ ఆఫ్ మటన్కి మనం స్పైసినెస్ ఎలా తింటాలన్నమాట. మేమైతే ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం పొడిని యాడ్ చేస్తున్నాను. మాది చాలా కారంగానే ఉంటుంది, ఐ మీన్ మోడరేట్ టు హై రేంజ్లో ఒక గ్రేడ్లో ఉంటుంది కారం, బాగుంటుంది అనమాట. అండ్ అలాగే కలర్ కూడా బాగుంటుంది. సో కారం పొడి అయితే అలా వేసేసుకున్నాను 3 టేబుల్ స్పూన్స్. అండ్ అలాగే 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకుంటే ఇంకా బాగుంటుంది.
అండ్ పిల్లలకి వేసేటప్పుడు కొద్దిగా కొద్దిగా కారం పొడి వేసామన్నమాట, చాలా తక్కువ, అసలు మినిమల్లో మినిమల్. వాళ్ళకు సేమ్ మిరియాల పొడి అన్నలాగే కొద్దిగా కారం పొడి వేసేసి వాటర్ యాడ్ చేసేసి విజిల్స్కి పెట్టేయడం అన్నమాట. పిల్లలదైతే అంతే, ఇంకా ఫైనల్లో దించేటప్పుడు కొద్దిగా ధనియాల పొడి వేసేస్తే అయిపోతుంది. అయితే ఇంకా విజిల్స్ విషయానికి వస్తే కూడా సేమ్ అన్నమాట, మనం ఎంత టైం పడుతుందో అలానే ఒక 5 విజిల్స్ అలా రప్పియాలి. ఎంత బాగా మెత్తగా ఉడికితే అంత బాగుంటుంది అన్నమాట. సో ఇక్కడ చూసారు కదా గ్రేవీ కన్సిస్టెన్సీ ఎలా ఉందో, ఐ మీన్ వితౌట్ వాటర్ యాడ్ చేసినా కానీ ఇలా మంచి గ్రేవీ థిక్ కన్సిస్టెన్సీ లాగా ఉంది. ఇలానే మనం డైరెక్ట్గా కొంచెం వాటర్ యాడ్ చేసి కొద్దిగా ఫ్రైలాగా కూడా చేసుకోవచ్చు. కాకపోతే మనం ఫ్రై కన్నా ఎక్కువగా పులుసు ఇష్టపడతాం కదా, అందుకోసము ఒకసారి బాగా కలిపేశాను. కలిపేసిన తర్వాత వాటర్ ఏమో సరిపోయేంత యాడ్ చేసేసుకోవడమే అనమాట. వాటర్ మీరు మటన్ ఏ దాంట్లోకి తింటారో దానికి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసేసుకోండి. మేమైతే రైస్లో కాబట్టి కొద్దిగా వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువ పెంచాము. లేదు అని అంటే మరీ తిక్కగా అంటే చాలా కష్టం అనమాట తినడానికి, అందుకనేసి ఇలా వాటర్ కొద్దిగా ఎక్కువ యాడ్ చేసాము. ఈవెన్ దో ఈ కన్సిస్టెన్సీ మాకు కరెక్ట్గా సరిపోతుంది. సో చూసారు కదా, ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఓసారి ఉప్పు కారం సరిపోయిందా లేదా అని చెక్ చేసుకొని విజిల్స్ పెట్టేయడమే అనమాట. కారం పొడి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, అసలు మామూలుగా చేలల్లో పండినదే వేసామన్నమాట. ఎక్కువగా మనం కొనుక్కొని వచ్చుకుంది చాలా తక్కువ, ఊళ్ళల్లో మనకు రైతులు వేస్తుంటారు కదా అవే కొనుక్కొని వచ్చి ఆడించుకుంటాము. ఈవెన్ స్పైస్ లెవెల్స్ కానీ కారం పొడి కానీ చాలా బాగుంటుంది, ఎక్కువగా మేము అదే ప్రిఫర్ చేస్తుంటాము. సో వాటర్ కన్సిస్టెన్సీ అండ్ టేస్ట్ సరిపోయిన తర్వాత విజిల్స్ పెట్టేయడమే. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 8 విజిల్స్ అనేవి రప్పించాము. మటన్కి 8 విజిల్స్ పెడితే మనకు మంచిగా మెత్తగా ఉడుకుతుంది అండ్ అలాగే తిన్నా కానీ చాలా బాగుంటుంది టేస్ట్. ఎంత ఎక్కువగా ఉడికితే అంత బాగుంటుంది మటన్. ఫైనల్గా ధనియాల పొడి అండ్ కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని వేడివేడిగా జొన్న రొట్టెలోకి లేదంటే బగారా అన్నంలోకి తింటే సూపర్గా ఉంటుంది. మేమైతే ఎక్కువగా ఆ ఐటమ్స్తోనే తింటాము, మీరు ఏ ఐటమ్తో తింటారో కామెంట్ చేయండి. చూసారు కదా విలేజ్ స్టైల్ మటన్ కర్రీ, ఎస్పెషల్లీ పిల్లలకి అండ్ అలాగే పెద్దలకి ఎలా చేసుకోవాలో హోప్ఫుల్లీ మీరు కూడా ఇలా ట్రై చేసేయండి. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ స్టే ట్యూన్. బై బై.